ఈనాటి సువిశేషము పునీత మత్తయి గారు రాసిన సువిశేషము 13వ అధ్యాయము 44వ వచనము నుండి 46వ వచనము వరకు. పరలోక రాజ్యము పొలములు దాచబడిన ధనము వలె ఉన్నది. ఒకడు దానిని కనుగొని అచ్చటనే దాచియుంచి సంతోషముతో వెళ్ళి తనకు ఉన్నదంతయు అమ్మి ఆ పొలమును కొనెను. ఇంకను పరలోక రాజ్యము ఆ నిమిత్తములు వెదుకు వర్తకుని వలె ఉన్నది. ఆ వర్తకుడు విలువైన ఒక ముత్యమును కనుగొని వెళ్ళి తనకున్నది అంతయు అమ్మి దానిని కొనెను. ఇది క్రీస్తు సువిశేషము. క్రీస్తువా, మీకు స్తుతి కలుగునుగాక.